కొడుకు పుట్టగానే భార్య చనిపోయింది కొడుకు మీదున్న ప్రేమతో రెండో పెళ్లి కూడా చేసుకోలేదు అన్ని తానై కొడుక్కి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు జీవితాన్ని త్యాగం చేసి కొడుక్కి మంచి మార్గం చూపించాలనుకున్నాడు కానీ అదే ఆ తండ్రి చేసిన తప్పైంది కొడుకే తండ్రి పాలిట యముడయ్యాడు అత్యంత కిరాతకంగా తండ్రిని హత్య చేశాడు తప్పించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు కానీ తప్పు చేసిన వాడు చిప్పకూడు తినక తప్పదు అంటారుగా అందుకే ఇప్పుడు కటకటాల పాలయ్యాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి తిరుపతికి కొడుకు ధనుంజయ్ ఉన్నాడు బిడ్డ పుట్టగానే భార్య చనిపోవడంతో కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు కోరిందల్లా కళ్ళ ముందుంచాడు తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు ఎక్కడ రెండో పెళ్లి చేసుకుంటే తన కొడుకును సరిగ్గా చూసుకోదో అన్న భయంతో మరో పెళ్లి కూడా చేసుకోలేదు అలాగే కొడుకు సర్వమని బతికాడు తిరుపతి అలా కొడుకు కోసం ఎంతో కష్టపడ్డందుకు గాను తిరుపతి ప్రాణాలే తీశాడు ధనుంజయ్ కొడుకు పెళ్ళేడుకు రావడంతో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు తిరుపతి ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి అవి కాస్త రోజు రోజుకు పెరిగాయి ఓ రోజు రాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది క్షణికావేశంలో తండ్రిపై దాడి చేశాడు అతి కిరాతకంగా కొట్టి చంపాడు తన కోపాన్ని తీర్చుకున్నాడు కాసేపటి తరువాత తేరుకున్న ధనుంజయ్ కు తండ్రి మృతదేహాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు సెంట్ బాటిల్స్ తెచ్చి చల్లాడు అలా రెండు రోజులు మేనేజ్ చేశాడు ఇంతలోనే స్థానికులు సైతం తండ్రి ఎక్కడ ఉన్నాడని ధనుంజయ్ ప్రశ్నించారు ఊరికి వెళ్లాడని తప్పించుకున్నాడు ధనుంజయ్ కానీ మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలని లేకపోతే దొరికిపోతానని ఫిక్స్ అయ్యాడు ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి తండ్రి మృతదేహాన్ని కట్టాడు ఊరి అవతల ఉన్న చెరువులో పడేశాడు ఇక రెండు రోజుల తర్వాత అటుగా వెళ్తున్న వాళ్ళు చెరువులో ఒక మృతదేహాన్ని గుర్తించారు అది కాస్త తిరుపతిదని తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు కాగా తండ్రి మృతి చెందాడని గ్రామ ప్రజలు ధనుంజయ్ కు చెప్పిన అతను ఏమాత్రం స్పందించకపోవడంతో పోలీసుల అనుమానం ధనుంజయ్ పై పడింది దీంతో తమదైన స్టైల్లో పోలీసులు విచారణ జరపడం అసలు విషయం కనుక్కున్నారు తానే తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు ధనుంజయ్ ని అరెస్ట్ చేశారు చిన్న గొడవతో తండ్రిని చంపాడు ధనుంజయ్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు అంతా సక్రమంగానే ఉంది ధనుంజయ్కి పెళ్ళయ్యేది అందరూ కలిసి సుఖంగా ఉండేవారు కానీ ఇప్పుడు తండ్రిని చంపి ఏం సాధించాడు హంతకుడిగా జైల్లో ఊసలు లెక్క పెట్టడం తప్ప క్షణికావేశం ఎన్నో నేరాలకు కారణమవుతుంది ధనుంజయ్ విషయంలో కూడా ఇదే జరిగింది